అండ్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అనేది కూడా వింటూ ఉన్నాం. సో అది ఎవరికి అవసరం పడుతుంది? ఎస్ అండి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం ఇప్పుడు జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు కాలర్స్ మనకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాకు హెయిర్ లాస్ 2 ఇయర్స్ నుంచి ఉందండి, ఫ్రంట్ హెయిర్ పోవటం అనేది గమనిస్తూ ఉన్నాం అన్నారు. ఎస్, ఫ్రమ్ ద షో బిగినింగ్ నేను చెప్తుంది ఏంటి అంటే హెయిర్ ఫాల్ విల్ ఎండ్ అప్ ఇన్ బాల్డ్నెస్. హెయిర్ ఫాల్ బాల్డ్నెస్తో ఎండ్ అవుతుంది, ఆ బాల్డ్నెస్ సివియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎవరైతే బాల్డ్నెస్కి వచ్చేసారు, బాల్డ్నెస్ స్టేజ్కి వచ్చారు, బాల్డ్నెస్ స్టేజ్కి వచ్చారని ఎలా తెలుస్తుందండి అని అంటే, ఇంతకుముందు మీకున్న హెయిర్ ఇక్కడ ఉందంటే కనుక అది కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది, అప్పుడు బాల్డ్నెస్ అనేది వస్తున్నట్టు మీకు. అలానే ఈ సైడ్ భాగాల్లో ముఖ్యంగా మగవాళ్ళల్లో చూస్తే మనము మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటామండి. మేల్ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటుంది, సైడు జుట్టు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, ముందు ఉన్న హెయిర్ లైన్ అంటారు, హెయిర్ లైన్ జుట్టు అంటారు దీన్ని, ఇది కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఈ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా మనకి వెళ్ళిపో జుట్టు అనేది రాలిపోయి ఆ వైట్ కలర్ స్కిన్ కనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళకి 100% హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అనేది అవసరం అండి. ఒకవేళ ఈ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లోనే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే అప్పుడు ఏమవుతుందంటే, మనం కొన్ని ఫాలికల్స్తోనే డిఫెక్ట్ని కవర్ చేయాల్సింది పోయి ఎక్కువ ఫాలికల్స్తో ఎక్కువ డిఫెక్ట్ని కవర్ చేయాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ అనేది చాలా ఎలాబొరేట్గా పెద్దగా అవుతుందండి. సో ఎర్లీ ఏజ్లోనే బాల్డ్నెస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఎర్లీ ఏజ్ అంటే ఎంత అంటారు సార్ అని అంటే, నౌ యూ కాంట్ బిలీవ్ ఐఎమ్ ట్రీటింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ 22-23 ఇయర్స్ ఆల్ట్ 22-23 వయసు ఉన్న వాళ్ళ క్లయింటల్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తున్నాను. అంటే ద సివియారిటీ ఆఫ్ ద హెయిర్ లాస్ ఈజ్ దట్ మచ్, అంత ఎక్కువ హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉందండి. ఇప్పుడు బాల్డ్నెస్ కూడా చాలా ఎర్లీ ఏజ్లోనే వస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఆ ఎర్లీ మీరు హెయిర్ ఫాల్ని గమనించలేకపోయారు, ఒకవేళ బాల్డ్నెస్ని కనుక గమనించితే వెంటనే మీరు మా ట్రైకాలజిస్ట్ని కలవటం. లేదండి అంటే కనుక ఎవరికైనా అసలు హెయిర్ ఫాల్ ఉందా తెలుసుకోవడం కోసం కానీ, లేదా బాల్డ్నెస్ వస్తుందా అని తెలుసుకోవడం కోసం మీరు మా ట్రైకాలజిస్ట్ని కనుక కలిసినట్టయితే, ట్రైక్యోస్కోప్ అంటారు, అంటే అదొక ఇన్స్ట్రుమెంటు, దాన్ని పెట్టి మనం చెక్ చేస్తే మీకు ఎర్లీగా బాల్డ్నెస్ వస్తుందా లేదా అనేది కూడా ముందే చెప్పగలమండి. సో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మా యొక్క పార్థ హెయిర్ క్లినిక్స్లో ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారండి. మా ట్రైకాలజిస్టులు అందరూ ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నారు. మీరు కనుక వెళ్తే చక్కగా మీ ఆ ట్రైకోస్కోప్తో మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫర్ ఎనీ ఫ్రీ కన్సల్టేషన్స్ విత్ మై ట్రైకాలజిస్ట్ యూ ప్లీజ్ కాల్ 0404142000 అనండి. ఎటువంటి కౌన్సిలింగ్ కోసమైనా మీరు ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మా ట్రైకాలజిస్ట్ మిమ్మల్ని చక్కగా కౌన్సిల్ చేసి ఎగ్జామిన్ చేసి కౌన్సిల్ చేస్తారు సార్.